నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు చంద్రబాబు నాయుడు చేతి చూపుడు వేలకు ఒక ఉంగరం పెట్టుకోవడం ప్రారంభించాడు ఆయన ఎప్పుడు కూడా చేతికి గడియారం పెట్టుకోడు చేతులకు ఉంగరాలు పెట్టుకోడు మెడలో గొలుసులు వేసుకోడు అటువంటి చంద్రబాబు నాయుడు వేలుకు ఉంగరం చూడగానే చాలామంది పార్టీ నాయకులు శ్రేణులు విస్మయానికి గురయ్యారు అధికార వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఉంగరాన్ని గురించి విమర్శలు ప్రారంభించారు ఎందుకు పెట్టుకున్నాడు ఉంగరం ఆ ఉంగరం ఎందుకు పెట్టుకున్నా అంటే ఆరోగ్యం కోసం ఉంగరం పెట్టుకున్నాడు అందం కోసం కాదు కొంతమంది మన పెద్దలు చెప్తుంటారు ఒంటి మీద బంగారం అరిగితే ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు అందుకే మహిళలు బంగారుపు గొలుసుకి మంగళసూత్రం వేసుకుంటారు మహిళలు బంగారుపు గాజులు వేసుకుంటారు ఈ మధ్య కాలంలో మెట్లు సాధారణంగా వెండితో మెట్లు చేస్తారు ఆ వెండి మెట్లు కాకుండా బంగారుపు మెట్లు చేసుకుంటున్నారు ధనిక వర్గాలు కాళ్ళకు పట్టాలు కూడా చాలామంది వెండితో చేసుకుంటారు కోటీశ్వర్లు ధనిక వర్గాలు కాళ్ళ పట్టాలు కూడా బంగారంతో చేసుకున్నారు ఈ బంగారము శరీరంపై అరగటం వల్ల సూక్ష్మ మోతాదులో చర్మము ద్వారా లోనికి ప్రవేశించి బంగారం వల్ల ఔషధ గుణాలు ఉంటాయని మన పూర్వీకులు మన పెద్దలు విశ్వసిస్తారు ఆయుర్వేద వైద్య శాస్త్రము ప్రకారం బంగారములో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు అందువలనే మనము మహిళలు గొలుసులు గాజులు మెట్లు పట్టాలు ధరిస్తే పురుషులు ఉంగరాలు గొలుసులు అలాగే చేతికి కడియాలు ఈ విధంగా పురుషులు కూడా ధరిస్తుంటారు స్త్రీలు చెవులకు పోగులు పెట్టుకుంటారు ఆ పోగులు చెవులో చేసిన రంధ్రము ద్వారా పెట్టడం వల్ల అక్కడ కూడా బంగారము చర్మానికి దగ్గరలో అనుసంధానంలో ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడు పెట్టుకున్న ఉంగరం అందం కోసం కాదు వాస్తు దోషం పోవటానికి కాదు ఆ బంగారపు ఉంగరంలో ఒక మైక్రో చిప్ ఉంది ఈ మైక్రో చిప్ అనేది చాలా దశాబ్దాల కాలం నుంచి వినియోగిస్తున్నారు అది సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు తెలుసు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే డాక్టర్లకు తెలుసు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఉంగరంలో చిప్పు పెట్టుకున్నాడో జన సామాన్యులు కూడా దాని గురించి సమాచారం తెలుస్తూ ఉంది ఇక వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు దాని గురించి పదే పదే విమర్శలు చేయటం వల్ల కూడా ఈ మైక్రో చిప్పు ఉంగరాల్లో పెట్టుకునే మైక్రో చిప్పు ప్రాచుర్యంలోకి వచ్చింది మైక్రో చిప్పు ఉంగరమే అవసరం లేదు గడియారములో కూడా పెట్టే మైక్రో చిప్పులు అందుబాటులోకి వచ్చినాయి గత పది సంవత్సరాలుగా అవి ప్రాచుర్యంలో ఉన్నాయి పాశ్చాత్య దేశాలలో అమెరికాలో ఈ మైక్రో చిప్పులను విరివిగా వినియోగిస్తున్నారు ఈ మైక్రో చిప్పు ధరించినప్పుడు అక్కడి నుంచి శరీరములో సంకేతాలను గ్రహించి ఆ గ్రహించిన సంకేతాలను కంప్యూటర్కి పంపించడం జరుగుతుంది అంటే రిమోట్ ద్వారా కంప్యూటర్లోకి వెళ్తాయి ఈ మైక్రోచిప్లో ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి మనకు నాడి వేగము సామాన్యంగా నిమిషానికి డెబ్భై రెండు సార్లు గుండె కొట్టుకోవాలి నాడి వేగము డెబ్భై రెండు ఉండాలి కొంతమందికి నాడి వేగము ముప్పై నలభై ఉంటుంది ఆ ముప్పై నలభై ఉన్న వాళ్ళకి మరి అపస్మారక స్థితికి వెళ్ళి కళ్ళు తిరిగి అపస్మారక స్థితికి వెళ్ళే అవకాశం ఉంది వీళ్ళకి పేస్ మేకర్ అని పెడతారు పేస్ మేకర్ యొక్క పనితీరు ఏంటంటే గుండె వేగాన్ని పెంచటము నియంత్రించటము నిమిషానికి డెబ్భై రెండు సార్లు కొట్టుకునేలా చేస్తుంటుంది ఆ పేస్ మేకర్ ధరించిన వాళ్ళు లేదు గుండె నాడి వేగం అధికంగా ఉన్నవాళ్ళు ఈ చిప్పు ద్వారా ప్రయోజనం పొందుతారు కోవిడ్ సోకినప్పుడు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత చాలామందికి గుండె వేగము వంద దాటి ఉంటా ఉంది ఈ గుండె వేగము పెరగటానికి కాఫీ టీలు అధికంగా తాగటం వల్ల గుండె వేగము వంద దాటుతుంది కాఫీ టీ మానేయగానే గుండె వేగం తగ్గుతుంది కొంతమంది దాహము దప్పికైతేనే నీళ్లు తాగుతారు నీళ్లు తక్కువగా తాగే వాళ్ళకు కూడా ఈ నాడి వేగం అధికంగా ఉంటుంది ఈ నాడి వేగమే కాకుండా రక్తంలో ఆక్సిజన్ శాతం సాధారణంగా తొంభై ఐదు శాతం పైబడి ఉండాలి ఊపిరితిత్తులు పాడైపోయిన వాళ్ళు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఊపిరితిత్తుల్లో జరిగిన మార్పులు పరిణామాల వల్ల ఆక్సిజన్ తగ్గే అవకాశం ఉంది కొంతమందికి రాత్రిపూట గురక ఇంకోటి ఏంటంటే స్లీప్ యాప్ని అంటారు ఈ నిద్ర యొక్క అంచనాని నిద్ర ఎలా ఉంది నిద్ర గాఢమైన నిద్ర వస్తుందా లేదు పైపైన తేలికరి నిద్ర వస్తుందా అనే అంచనాను కూడా ఈ చిప్పులో మనకు సమాచారం అందుతుంది కనుక మనము వేలుకు పెట్టుకునే కోవిడ్ సమయంలో పల్స్ ఆక్సిమీటర్లో మనకు నాడి వేగము ఆక్సిజన్ శాతము ఆ రెండు కూడా తెలిసాయి కనుక ఇది ఒక రకంగా ఈ వేలుకు పెట్టుకునే చిప్పు పల్స్ ఆక్సిమీటర్ ఏ విధులైతే నిర్వర్తిస్తుందో ఆక్సిజన్ శాతము నాడి వేగాన్ని తెలియజేస్తుంది వీటికి అదనంగా రక్తపోటు బీపీని అంచనా వేయటానికి కూడా మైక్రోచిప్ ఉపయోగపడుతుంది నిద్ర యొక్క ఎన్ని గంటలు నిద్రపోయారు అది గాఢమైన నిద్రన నాణ్యమైన నిద్రణ కళలుతో పైపైన తేలికపాటి నిద్రని అంచనా వేసే గుణం కూడా మైక్రోచిప్పుకుంది ఇంకా కొన్ని మైక్రోచిప్పులైతే రక్తములో షుగరు శాతాన్ని కూడా అందాజుగా రఫ్ ఎస్టిమేట్నిచ్చేవి కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి కనుక ఈ మైక్రో చిప్పు కలిగిన ఉంగరాలను అది బంగారు ఉంగరమే అవసరం లేదు ప్లాస్టిక్ ఉంగరమైనా పర్వాలేదు వెండి ఉంగరమైనా పర్వాలేదు లేదు చిప్పు కలిగిన గడియారాలు మీకు అందుబాటులో ఉంటే వాటిని వినియోగించటము చాలా మంచిది ఎవరికైతే ఈ పేస్ మేకర్లు వాడుతున్నారో అలాగే గుండె సమస్యలు ఉన్నాయో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పోస్ట్ కోవిడ్ సిండ్రోము లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఉన్నదో ఈ చిప్పు ద్వారా మనకు అమూల్యమైన విలువైన సమాచారం అందుబాటులోకి వస్తుంది కనుక ఈ మైక్రో చిప్పు వినియోగము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కనుక ఆ ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక స్థితిగతులు బాగున్న ప్రతి ఒక్కరూ కూడా మైక్రో చిప్పుని ఉంగరములో కానీ గడియారములో కానీ వినియోగించడము చాలా శ్రేయస్కరం ఇది చంద్రబాబు నాయుడు పుణ్యమా అంటూ వైఎస్ఆర్సిపి పార్టీ విమర్శల దృష్ట్యా ఈ మైక్రో చిప్ అనేది జనసామాన్యుల దృష్టిలోకి వెళ్ళింది